हेलो फ्रेंड्स वेलकम टू स्वप्न क्रिएटिव्स ईरोज नेनु चेयबोये वीडियो वाइट मीली बग दीने पिंडी नल्ली अनि कूडा अंटारु इदि प्रति गार्डन लो प्रति तोटलो उंडे प्राब्लमे प्रति चेट्टुकु कूडा वस्तुंदी इदि पंडल तोटलकि कूरगायलु एवैना अंटे टमाटा गानी पच्चिमिर्चि गानी సోరకాయ బీరకాయ కాకరకాయ అన్నింటికి వస్తుంది ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి ఐబిస్కస్ అంటే మందారం చెట్టు ఈ మందారం చెట్టులో చాలా అరుదుగా అంటే ఎక్కువ వచ్చే మీలీబగ్ అంటే వైట్ మీలీబగ్ వస్తుంది ఈ పిండినల్లి సో దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీయే కానీ చాలా ఎక్కువ వస్తుంది అన్నట్టు మనం ఈజీగా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు దీన్ని కానీ మనం ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం దాన్ని తగ్గించేస్తే మన की ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా వేరే చెట్లకు కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో ఇన్సెల్ స్టేజ్ లోనే మనం ఎలా దాన్ని తగ్గించుకోవాలంటే యాక్చువల్ గా మా గార్డెన్ లో మా జామ చెట్టుకి వచ్చింది రెండు జామ చెట్లు ఉన్నాయి ఒక జామ చెట్టుకి అసలు ఏమీ రాలేదు ఒక జామ చెట్టుకి అయితే ఇది మొత్తం చెట్టంతా వచ్చేసింది అంత అబ్జర్వ్ చేయలేదు ఆకుల వెనకాల వస్తది ఇది సో మనం ఆకుల వెనకాల చూస్తేనే తెలుస్తుంది బగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే మా చెట్టుకి మనము అంటే పోషకాలు సరిగా అందకపోతే చెట్టుకి దాని వల్ల ఈ మీలీబగ్ అనేది వస్తుంది నా అబ్జర్వేషన్ లో అయితే నేను తెలుసుకున్నది సమ్మర్ లో ఎక్కువ వస్తుందని సమ్మర్ లో చాలా ఇప్పుడు నాకున్న మిర్చి చెట్లు గాని టమాటా చెట్లు గాని అంటే ఎక్కువ లేదు కానీ అక్కడక్కడ వస్తుంటది సో దాన్ని కనబడ్డప్పుడు నేను చేతితో తీసేస్తుంటాను దాన్ని సో అంటే ఒకవేళ చూడలేదు అనుకున్నప్పుడు అయితే ఇంకా స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది అది ఒకటే నైట్ లో చాలా స్ప్రెడ్ అయిపోద్ది వంకాయ చెట్టు ఉన్నాయి వంకాయ చెట్లకి అవి కాయలు పెరగకుండా కాయలకి వచ్చేస్తుంటాయి ఇక్కడ జామ చెట్టుకి రెండు కాయలు వచ్చాయి ఈ రెండు కాయలకి ఇలాగే పట్టేసింది అన్నట్టు ఈ మీలీ బగ్ అంతా పట్టేయడం వల్ల మన కాయ అనేది పెరగదు కాయ పెరగదు తర్వాత చిగురు అనేది కూడా రాదు అక్కడికి ఆగిపోతుంది ఆకు ముడత పడిపోతుంది సో చెట్టుని అలాగే చీమలు కూడా అట్రాక్ట్ చేస్తాయి చీమలు ఎందుకు వస్తాయంటే ఈ మీలీ బగ్ అనేది తీయటి ద్రావణాన్ని దానిపైన వదిలేస్తుంది అన్నట్టు ఆ చెట్టుపైన అప్పుడు ఆ చీమలు అనేవి అట్రాక్ట్ అవుతాయి ఆ తీయదనం కొరకే ఆ చీమలన్నీ వస్తుంటాయి సో ఆ చీమలు వచ్చినప్పుడు ఇంకా ఈ మీలీ బగ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ప్రతి ఆకుకి ప్రతి స్టెమ్కి బ్రాంచ్కి అన్నింటికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది సో ఒకటే నైట్లో మనకి కొద్ది టైంలోనే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది సో అది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు మనము సో అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి సో ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మన చెట్టుకే హాని కూడా అవ్వకుండా ఉంటుంది సో ఏ చెట్టుకైనా మనము ఫస్ట్ ఇలా చూసుకోవాలన్నట్టు ఆకు వెనకాలి ఫస్ట్ ఇట్లా మామూలుగా చూస్తే కనబడవు ఏవి ఇలా మనము ఎప్పుడైనా బెండ్ చేసి ఆకులని ఇలా కొమ్మల్ని ఇలా బెండ్ చేసి చూస్తే మనకి కనబడుతుంది సో ఇదైతే నాకు చాలా స్ప్రెడ్ అయిన ఉండి ఆల్మోస్ట్ 90% 95% కంట్రోల్ అయిందనే చెప్పాలి నేను సో మా బాబుకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ మా బాబే కొట్టాడు పెద్ద బాబు సో దక్షిత్ కూడా చెప్తాడు వాడి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో ఇది యాక్చువల్గా మనకు స్టెమ్ నుండి స్టార్ట్ అవుతుంది కింద స్టెమ్ నుండి స్టార్ట్ అయ్యి ఆకుల దగ్గరకు వస్తుంది ఈ ఆకుల బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అయితే మనకు కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి చేత్తో క్లీన్ చేసుకొని మనం డెటాల్ వేసుకొని చేతులు కడిగేసుకుంటే సరిపోతుంది అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి ఇది స్ప్రెడ్ అయిపోయినప్పుడు మనము ఇంట్లో షాంపూ ఉంటుంది కదా ఏదైనా ఆర్గానిక్ షాంపూ అలాంటిది ఒక 2-3 డ్రాప్స్ 1 లీటర్ వాటర్లో వేసేసి దీనికి చాలా ఫాస్ట్గా ఇలా ప్రెషర్గా కొట్టాలన్నట్టు చెట్టుకి కొడితే నెక్స్ట్ డేకి మనకి ఇది చచ్చిపోయి ఉంటుంది ఈ మీలీ బగ్ అంతా చచ్చిపోయి ఉంటుంది అంత కింద పడిపోతుంది సో నెక్స్ట్ డే ఏం చేయాలంటే దీన్ని మనకి ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా ఆ ఫ్రెష్ వాటర్ బాటిల్లో అంటే స్ప్రే బాటిల్లో వేసేసి దీనికి మళ్ళీ ప్రెషర్గానే వాటర్ కొట్టాలి కొడితే అప్పుడు మనకు చెట్టు నీట్గా అయిపోతుంది సో మీకు ఎక్కువ ఉందనుకోండి తగ్గలేదు ఒక రోజులు అనుకోండి తగ్గలేనప్పుడు మనం వారంలో రెండు రోజులు కొడితే తగ్గుతుంది లేదంటే ఆల్టర్నేట్ డేస్ కొట్టండి అంటే ఇది తగ్గేంత వరకు మీరు షాంపూ యూజ్ చేస్తూనే ఉండండి సో ఆర్గానిక్ అయితే బెస్ట్ మనం కొట్టుకోవడము మామూలుగా ఇవి కెమికల్స్ ఇలాంటివి కాకుండా కొద్దిగా ఆర్గానిక్ షాంపూ తీసుకుంటే మంచిది సో యాక్చువల్గా ఈ చెట్టుకి అంతా స్ప్రెడ్ అయిపోయినండి ఇప్పుడు చూడండి చాలా తగ్గింది చాలా మా జామ చెట్టుకి వైట్ కలర్ మీలీ బగ్స్ వచ్చేసి సో మా మమ్మీ చెప్పింది ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ షాంపూ కొట్టమని షాంపూ స్ప్రే వేయమని అప్పుడు ఆ షాంపూ స్ప్రే చేస్తే ఇట్లా పోతుంటాయి అవి మీలీ బగ్స్ కింద పడిపోయి చచ్చిపోతాయి నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ స్ప్రే చేయాలి ఇలా ఫోర్స్గా చేస్తాయి ఇట్లా స్ప్రే కొడితే ఇలా వచ్చి అన్నీ గట్టిగా
గట్టిగా పట్టుకుంటుంటే అవన్నీ కింద పడిపోతాయి కొడుతుంటే. సో ఇప్పుడు చెట్టు మంచిగా అయిందా మరి? చెప్పు అటు చెప్పు. చెట్టు మంచిగా అయిపోయింది. ఇది స్ప్రే బాటిల్ 2 లీటర్స్. నేను ఇందులో 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్కి నేను ఇక్కడ షాంపూ వేస్తున్నాను. ఒక 3 డ్రాప్స్ వేసుకుందాం సరిపోతుంది. ఏదైనా షాంపూ యూజ్ చేయొచ్చు. ఎనీ అంటే ఆర్గానిక్ షాంపూ యూజ్ చేయడం బెస్ట్. దీన్ని క్లోజ్ చేసేసి అంటే 1 లీటర్కి 3 డ్రాప్స్ అని చెప్తున్నాను నేను. దీన్ని ఇలా బాగా షేక్ చేసుకొని నువ్వు ఎలా స్ప్రే చేసావు చూపించు. ఇలా ఫోర్స్గా మనము స్ప్రే చేసుకోవాలి. అప్పుడే ఆ మీలీ బగ్ అనేది కింద పడిపోతుంది. ఇది యాక్చువల్గా నైటే చేయాలి. ఆఫ్టర్ 6 అలా చేయండి. చేస్తే మనకి ఆ మీలీ బగ్ అనేది కింద పడి చచ్చిపోతుంది. సో నెక్స్ట్ డే మనం వాటర్ స్ప్రే చేస్తే చెట్టు అనేది ఫ్రెష్గా అయిపోతుంది. అలా మనము ఎక్కువ ఉన్నప్పుడు మనము ఆల్టర్నేట్ డేస్ అట్లా చేసుకుంటే కొన్ని రోజుల వరకు అది తగ్గేంత వరకు అలా చేసుకుంటే తగ్గిపోతుంది. అంటే తక్కువ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు చేత్తో తీసుకోము అనుకున్నప్పుడు ఇలా షాంపూతో కొట్టేసేయండి. ఈజీగా పోతుంది. ఏ చెట్టుకైనా నేను ఇప్పుడు స్పెషల్లీ మీకు జామ చెట్టుకుందని చూపిస్తున్నాను. మిరప చెట్లకు కానీ వీటికి వస్తుంటాయి. సో వాటికి కూడా సేమ్ ఇలాగే ఫోర్స్గా కొట్టాలి. సో కొడితే అవి పోతాయి, కింద పడి చచ్చిపోతాయి అన్నట్టు. సో ఇది యాక్చువల్గా మనకి వాటర్ స్ప్రే మనం వాటర్ కొట్టినప్పుడు కానీ లేదంటే బాగా గాలి వస్తుంటుంది కదా, ఆ గాలి వచ్చినప్పుడు కానీ ఇంకొక చెట్టుకి అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. ఇంకో చెట్టు పైన పడ్డప్పుడు ఆ చెట్టుకు కూడా అలా వస్తుంటుంది. సో అలా రాకుండా మనము ఇది ఇనిషియల్ స్టేజ్లోనే చేసుకుంటే తక్కువ చేసేసుకుంటే సో ఈజీగా తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి ఎలా వచ్చింది. ఇదంతా వైట్ మీలీ బగ్గు ఇలా వస్తుంది. ఆకు వెనకాల వస్తుంది ఇది. అలాగే మనకి స్టెమ్కి కూడా వస్తుంది, కాండంకి. అయితే కొద్దిగా ఉన్నప్పుడే తీసేసుకోవడం బెస్ట్. ఇలా చేత్తో తీసేసుకుని తూట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉందనుకోండి ఇలా షాంపూతో స్ప్రే చేసుకోవాలి ఫోర్స్గా. ఇక్కడ చూడండి బ్రాంచ్కి ఎలా వచ్చింది, ఇలా వస్తుంది. ఇదంతా చెట్టుని ఆ రసం అంతా తినేస్తుంది అన్నట్టు. కాయకు వచ్చిందంటే ఇక్కడ కాయకు కూడా వచ్చింది చూడండి. కాయకు వచ్చిందంటే ఇంకా కాయ పెరగదు, అక్కడికి ఆగిపోతుంది, కింద పడిపోతుంది. ఇంకా రాలిపోతుంది, కాయ రాలిపోయిందంటే ఇంకా నల్లగా బూజు వచ్చేస్తుంది. ఇది ఎక్కువ అయినప్పుడు అప్పుడు మనకి చెట్టు కూడా చచ్చిపోతుంది అన్నట్టు. సో ఇలా ఫాస్ట్గా ఫోర్స్గా స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఆ మీలీ బగ్ అనేది కింద పడి చచ్చిపోతుంది. యాక్చువల్గా ఇది కొట్టడం నైటే కొట్టాలి. సో మార్నింగ్కే యాక్టివ్ అయిపోతుంది చెట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి.